హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను మా దగ్గర ఒక గుడిసె ఉందన్నమాట. వాచ్మెన్గా గుడిసె వేసుకున్నారు, చిన్న గుడిసె. అందులో వాళ్ళ వైఫ్, వాళ్ళ మనవడు, అప్పుడప్పుడు వాళ్ళ మనవడు మనవరాలు కూడా వచ్చి పడుకుంటుంటారనమాట. వాళ్ళ మనవడు మనవరాలు వాళ్ళ ఫ్యామిలీ ఇంకొక దగ్గర ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా చేస్తారు, ఈయనేమో గుడిసెలో ఉంటాడు అనమాట. ఒకరోజు నేను కుక్కలకి రోజు ఫుడ్ వేస్తాను, వీధి కుక్కలకి. అక్కడ గుడిసె దగ్గర అన్నం వేస్తుంటే నాతో గొడవకు వచ్చాడనమాట. ఆ రోజు నాకు ఆయనకు గొడవ అయింది. తర్వాత నేను ఆ గుడిసెలో గణేశాన్ని పెట్టారు అని పోయి చూడ్డానికి పోతే ఆయన అక్కడే ఉన్నాడనమాట. ఆయన పేరు డాన్ అంట. డాన్ ఇక్కడి నుంచి బొబ్బిలి నుంచి వచ్చాడు, బొబ్బిలి సింహం. సో అరే నీకు నాకు గొడవ అయిందని తర్వాత వల్ల ఫన్నీగా మాట్లాడుకున్నాము. అట్లానే ఉండాలి, ఎప్పుడు కక్షలు కార్పణ్యాలు ఎక్కువ పెట్టుకోకూడదు, మర్చిపోతుండాలి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఇక్కడ మా ఫ్లాట్స్ ఎదురుగా ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఈయన నువ్వేం చేస్తావు? ఇక్కడ వాచ్మెన్ చేస్తాడు. ఏం పేరు? డానా. ఓ డాన్, డాన్ కింగ్. ఇక్కడ నువ్వు మొన్న అక్కడి నుంచి వచ్చావు, బొబ్బిలి రాజా. మొన్న నేను డాగ్స్ కి ఫుడ్ పెడుతుంటే పెట్టద్దని అంటే గొడవ ఏం చూసారా, ఈయనే బొబ్బిలి రాజా, ద డాన్ కింగ్. డాన్ అంట పేరు. మాస్క్ లో నేను గుర్తుపట్టలేదు అనమాట ఈయనతో ఫైటింగ్ అయిందని. మాస్క్ తీయంగానే అర్థమైపోయింది బొబ్బిల్ రాజా ద డాన్ కింగ్ అని. మాస్క్ వల్ల అసలు మనుషుల్ని గుర్తుపట్టలేకపోతున్నాము ఈ మధ్య. చిన్న గుడిసెలో ఉంటారనమాట. అయితే గణేష పండక్కి ఇలా వినాకమయ్య విగ్రహాన్ని తెచ్చారు. మన నరేష్ కూడా కూర్చున్నాడు. ఇక్కడ డ్రమ్స్ కూడా ఉన్నాయంట వీళ్ళ దగ్గర. డ్రమ్స్ బీట్ చేసి అప్పుడు పూజ అయిపోయిందా? పొద్దున్నే పూజ చేసేసారు. స్వామిని పెద్ద విగ్రహం తెచ్చారు. ఎంత? 3000. బాగుంది. వాయించండి కొట్టు. నీ పేరు? చందు. చందు ఏమవుతాడు నీకు? మనవడా? మనవడు మనవరాలు వీళ్ళు ఎక్కడుంటారు? అటు పక్కన్నారా? కొట్టు, వీడికి రాదు కదా. వచ్చా నీకు? అరే మన నరేష్ కూడా వచ్చంట డ్రమ్స్ కొట్టడము. ఈ డ్రమ్స్ మీరు ఎంత కొన్నారు, ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పు. 100? దూల్పేటలో 100 రూపాయలకు కొన్నారంట. ఇది ఆ రెండు కలిసి నీకు తెలిసిండదులే నాన్న ప్రైస్. 100కి రాదు. కొట్టండి. ఇట్లా పట్టుకో, నేను పోతా అటు పక్కకు, నన్ను తీద్దు అని. ఊరికెట్ పట్టుకో అంతే, ఇటు పట్టుకో. ఊరికెట్ పట్టుకునేది నువ్వు ఏం లేదు. ఊరికి దాంట్లో నువ్వే కాదు. చందు పెట్టిన గణేష, రే పుచ్చి పుచ్చి గణేశాలు ఇంకా చాలా పెట్టారు.
మీరు నా పూజ పిల్లలందరూ కలిసి పెట్టుకున్నారు గణేశాని వీళ్ళే పూజ చేస్తున్నారు ఎవరు మెయిన్ పూజారి ఎవరు చందు ఈయన పూజారి డోలక్ ఇంకేంటి డోలక్ ఈయన డోలక్ అంట పేరు చందు జశ్వంత్ ఏమో డోలక్ ఈయన నరేష్ ఆయన డాన్స్ ఈయన చందు ఏంటి డోలక్ వాయించు కొంచెం సౌండ్ వస్తుంది కుంకుమ పెద్దగా ఉన్నాడు నేను ఇచ్చిన దండలు చిన్నగా ఉన్నాయి తప్పలేదు నా దగ్గర పువ్వులు కొన్నే ఉన్నాయి కాబట్టి ఉన్న వాటిని మొత్తం వేసి అల్లాను అన్నమాట చిన్నగా అయిపోయినాయి స్వామికి బాధ వేసింది వడపప్పు ఇదేమో చలిమిడి ఇది చలిమిడి అది ఉండ్రాళ్ళు పులిహోర పాయసం అబ్బ స్వామికి ఎన్ని రకాలు చేశారు లడ్డు పెద్ద లడ్డు మేడం ఆ కంకణాలు పెట్టిండ్రు కదా మనిషి కొట్టు కట్టుకోండి మొన్న డాగ్స్ కి ఫుడ్ పెడుతుంటే వీళ్ళ దగ్గర మిగిలిపోయిన రైస్ చపాతీలు తెచ్చి ఇచ్చారు ఈయనేమో నాతో ఆ రోజు ఇక్కడ ఇక్కడ
బొబ్బలి సింహం ఇల బొబ్బలి సింహం అలా బొబ్బలి ఆన సింహాలు అందరం కలిసాం ఇక్కడ అమ్మా ఇది మా ఊరికి అయితే బాగా చేశారు ఈ ఊర్లో మేడం వీడియో బొబ్బిలి భూమి యొక్క పవర్ చెప్తున్నాడు చెప్పు బొబ్బిల్లో బొబ్బిల్లో 5 ఎకరాలు పొలిమేరులోను రాజుగారు కోట ఉంది ఆ కోటలను మనం పెంచిన బోతులను కదా అది పెడోళ్ళు వెళ్తే తగిలిపోతాయి పొడిచేస్తాయండి ఎవరు కొత్త వాళ్ళు వెళ్తే కొత్త చీటిచ్చి మళ్ళీ వాళ్ళ మనిషి దగ్గర ఉంటే కోటలను కలిస్తాయి చూడు బాతులకి అంత పవర పొడిచేస్తాయి ఇందాక బాతులు చంపేస్తాయి అంటున్నావు బొబ్బిలి రాజా డాన్ కింగ్ పేరు డాన్ మీ పేరు మీ నాన్న మీ 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 అమ్మ నాన్నలు పేరు పెట్టింటారు కదా ఏం పేరు అది పెట్టారు ఏమన్నా మళ్ళీ చెప్పు అయిపోయిందా చెప్పు మేడం మాకు మెడ తిప్పలేకుంది హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను పండుగ రోజు తీసిన వీడియో చాలా పెద్దగా వచ్చింది అది 2 పార్ట్స్ చేద్దాం అనుకున్నాను 2 పార్ట్స్లో కావట్లేదు 3 పార్ట్స్ చేస్తున్నాను ఫస్ట్ పార్ట్ అప్లోడ్ అవ్వడానికి 3 డేస్ పట్టిందనమాట వీడియో అప్లోడ్ అయిపోయింది కానీ అండర్ ప్రాసెసింగ్ వస్తుంది ఎన్నిసార్లు డిలీట్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తున్నా కానీ కావట్లేదు అట్ లాస్ట్ నిన్న అయిందనమాట ఈరోజు మార్నింగ్ అయింది అప్లోడ్ అయింది ఇంకా పార్ట్ 2 ఇప్పుడు చేస్తున్నాను ఇది ఎప్పటికీ రీచ్ అవుతుందో మీకు తెలీదు పార్ట్ 3 కూడా ఉంది 3 పార్ట్స్ చూడండి మిస్ అవ్వకుండా థ్యాంక్ యూ ఆల్ యూట్యూబ్ కష్టాలు ఒక్కటి కాదండి నాకు అన్నీ ఒకదాని మీద ఒకటి హెచ్చిపడుతున్నాయి ల్యాప్టాప్ రిపేర్ మొబైల్ రిపేర్ ఉన్న మొబైల్లో మొత్తం డేటా అంతా ఫిల్ అయిపోయింది వీడియోస్ ఎక్కడ లోడ్ చేసి ఎక్కడ సేవ్ చేసుకోవాలో తెలియట్లేదు యూట్యూబ్కి అప్లోడ్ చేద్దామంటే దానికి 2-3 రోజులు పడుతుంది ఒక్కొక్క వీడియోకి అబ్బా ఇంత కష్టం పడుతున్నాను కదా కరుణించండి కరుణించి మా మీద మా ఛానల్ మీద ఒక కన్నేయండి కన్నేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని ఎన్నో వేరియేషన్స్తో ఎన్నో మాడ్యులేషన్స్తో అడుక్కున్నా ఫస్ట్ పర్సన్ని నేనేనేమో ఫ్రెండ్స్ ఈ వీడియో స్లో మోషన్లో ప్లే అవుతుంటుంది అట్లనే మీరు ఈ లోపల ఒక్కసారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఆల్ నెక్స్ట్ పార్ట్ తప్పకుండా చూడండి మా అపార్ట్మెంట్లో వినాయక చవితి రోజున మా చిన్ని బొజ్జ గణపయ్యకు మేము చేసిన పూజలు ఆయన ముందర చేసిన డాన్సులు చూడండి మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ యూ